ఇది వచ్చేసి ఒకటే గ్యారేజ్ వాళ్ళు నాకు ఇచ్చిన బిల్లు, రెండు ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చిన బిల్లు. ఏంటి గ్యారేజ్ వాళ్ళు నీకు ఇచ్చిన బిల్ ఏంటి, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చిన బిల్ ఏంటి, అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే గాయస్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో చూసారో లేదో నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో అండ్ దట్ ఈస్ టూ ఆల్సో రిస్కీ వీడియో అని చెప్పొచ్చు. దీనివల్ల నాకు థ్రెటింగ్ కూడా రావచ్చు, కానీ ఇది రియల్ లైఫ్లో రియల్ ఇన్సిడెంట్ జరిగిన సిచ్యువేషన్ ఆధారం చేసుకుని నేను వీడియో చేస్తున్నాను. ఇన్సూరెన్స్లో ఎంత స్కామ్ జరుగుతుందో నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రియల్ ప్రూఫ్స్తో. సో కార్ అయితే డ్యామేజ్ అయిందన్నమాట, డ్యామేజ్ అయిన కార్కి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన క్లెయిమ్ అండ్ గ్యారేజ్ వాళ్ళు ఇచ్చిన బిల్లు, ఏంటి గ్యారేజ్ వాళ్ళు ఇచ్చిన బిల్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇచ్చిన బిల్లు ఒకటే కదా అనుకుంటున్నారా? అస్సలు ససేమీరే కాదండి. సో వీడియోలో అయితే లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ డేర్ అండ్ డాష్ కంటెంట్ చేయాలి, ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అనేది మీ సపోర్ట్ అయితే కావాలన్నమాట. మరి ఏమాత్రం లేట్ చేయకుండా అసలు ఈ దీంట్లో మ్యాటర్ ఏంటి, అసలు ఏం జరిగిందో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం, వచ్చేయండి. గాయస్ లాస్ట్ మంత్ 19 టాటా టియాగో కార్ అయితే యాక్సిడెంట్ అయితే గురైందనమాట. సో రెండు డోర్లు డ్యామేజ్ అయ్యాయి. ఈ కార్ అయితే నాదే, ఇది అబద్ధం ఏం చెప్పట్లేదు, ఈ కార్ అయితే నాదే. సో రెండు డోర్లు హిట్ అయ్యాయి అనమాట. సో దీనికి తర్వాత పంచాయతీ జరిగితే సంథింగ్ సంథింగ్ అదేదో అయిపోయింది అక్కడ. అక్కడ నుంచి కార్ని అయితే నేనైతే ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను. సో వాళ్ళు మొబైల్ యాప్లో మీరు ఫొటోస్ అప్లోడ్ చేయమన్నారు, చేశాను, మీకు నచ్చిన గ్యారేజ్లో పెట్టుకోమన్నారు. సో నాకు తెలిసిన గ్యారేజ్ ఒక గ్యారేజ్ ఉంటే ఆ గ్యారేజ్లో పెట్టాను అనమాట. ఆ గ్యారేజ్ నేమ్ కూడా నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. గ్యారేజ్ వాళ్ళది అయితే ఎటువంటి ప్రాబ్లం కానీ తప్పు కానీ లేదు, వాళ్ళు కరెక్ట్గానే చేశారు పాపం. సో నేనైతే పలానా గ్యారేజ్లో అయితే కార్ని అయితే సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేశాక 19th యాక్సిడెంట్ అయితే 22కేమో వాళ్ళు రిపేర్ చేయమని చెప్పి 3-4 డేస్ సర్వేర్ అని చెప్పి అది ఇది అని చెప్పేసి ల్యాక్ చేసేసి నాకైతే 23-4 డేస్ తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటే క్లెయిమ్ కాదు వాళ్ళు అయితే వర్క్ ప్రొసీడ్ చేసుకోమన్నారు. సో నాకు జరిగిన డ్యామేజ్ గురించి చెప్తాను. సైడ్ రైట్ హ్యాండ్ బ్యాక్ డోర్ మొత్తం అయిపోయింది. సో దాని కింద వచ్చిన సెంటర్ బోర్డు ఫెండర్ ఇదంతా కూడా కొంచెం లిటిల్ బిట్ డ్యామేజ్ అయింది. అలాగే ఫ్రంట్ రైట్ హ్యాండ్ డోర్ కూడా కొంచెం డ్యామేజ్ అయితే అయింది. మిర్రర్ అయితే పూర్తిగా ఎగిరిపోయింది, ఫెండర్ అయితే డ్యామేజ్ అయింది అనమాట ముందర. సో ఆల్మోస్ట్ ఒక రైట్ సైడ్ అంతా కూడా మనం చాలా వరకు చేంజెస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో షోరూమ్ గ్యారేజ్ వాళ్ళు అయితే ఎస్టిమేషన్ పంపన్నారు. వాళ్ళు 89,000 అయితే ఎస్టిమేషన్ పంపారు. ఏదైతే ఇన్సూరెన్స్ సమ్ XYZ 3 అక్షరాల ఇన్సూరెన్స్ ఇది పంపారు. సో ఇది మొబైల్ యాప్లోనే కట్టుకోవాలి ఇన్సూరెన్స్ ఇది. సో మీరు మొబైల్లోనే క్లెయిమ్ చేసుకోవచ్చు. పంపితే వాళ్ళు సర్వేర్కి ఫార్వర్డ్ చేస్తారు. సర్వేర్కి ఫార్వర్డ్ చేస్తే ఆ సర్వేర్ వచ్చేసి అమ్మ ఇంత కాదు, ఇంత అయితే ఇన్సూరెన్స్ ఇవ్వదు, 80,000 ఏంటి అన్నాడు. సో మీకు ఒకటి చెప్పాలంటే టియాగోకి ఒక డోర్ కాస్ట్ వచ్చి 11,000 పడుతుంది. ఇది బ్యాక్ సైడ్ డోర్. ఫ్రంట్ సైడ్ డోర్ వచ్చి ఇంకొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది. ఒక డోర్ కొన్నాక ఆ డోర్ అట్లాగే వెళ్ళి ఫిట్ చేయరండి, దానికి టింకరింగ్ చేయాలి, పేస్టింగ్ పెట్టాలి, 3 కోటింగ్స్ పెయింట్ వేయాలా, ఇదంతా కూడా పెద్ద పని. డోర్ 11,000 అయితే రిమైనింగ్ వర్క్ అంతా 10-11,000 అవుతుంది అనమాట. డోర్ తీసి ఫిట్ చేసినందుకు కూడా సమ్ ఛార్జెస్ 1,000-1,500 వాళ్ళు అయితే వసూలు చేస్తారు. ఇదంతా కూడా ఒక 22,000-23,000 వర్క్ అయితే అనమాట ఒక డోర్ చేంజ్ చేయాలంటే. ఓకేనా? సో ఇంత వర్క్ అయితే దీంట్లో ఉంది. సో రెండు డోర్స్ చేంజ్ చేయాలి ఎంత అవుతుందో ఆలోచించండి. సో మిర్రర్ వచ్చేసి 4,700, ఫిట్టింగ్ అంతా కలిపి మీ కలరింగ్ అదంతా కలిపి ఒక 6,000 అయిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మిర్రర్. తర్వాత ఫ్రంట్ ఫెండర్ వచ్చేసి 2,000 ఉంటుంది. దానికి కూడా కలర్ పెయింటింగ్ టింకరింగ్ అంతా చేయాలి. అది ఒక 4,000 దాకా అయ్యే ఖర్చు అనమాట. ఈ ఖర్చు అన్ని చూసి లేబరు పెయింటింగ్ కాస్ట్ టింకరింగ్ కాస్ట్ ఇవన్నీ అయితే 80,000 వాళ్ళు ఎస్టిమేషన్ పంపారు. అప్రాక్సిమేట్గా 90,000 పంపారు. వాళ్ళు ఏమన్నారంటే కొంచెం తగ్గించవచ్చులండి దీంట్లో. సో ఫస్ట్ ఎస్టిమేషన్ ఇచ్చాము, వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఎలాగో బార్గెన్ చేస్తారు. సో చూద్దామన్నారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి సర్ప్రైజింగ్గా ఒక డోర్ మాత్రం చేంజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. రెండో డోర్కి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. మిర్రర్ ఫెండర్ అయితే ఇచ్చారు. సో కింద మీద పడేసి ఇంకెందుకులేండి, అంటే గ్యారేజ్ వాళ్ళు మనకి కొంచెం సపోర్టివ్గానే ఉన్నారు. ఇంకెందుకులేండి, వాళ్ళంతేనూ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీరు అనుకున్నంత రాదు. వాళ్ళు వచ్చే ఈ సర్వేయర్లు వీళ్ళందరూ వచ్చేసి మీకైనా బొక్క చేస్తారు, తప్పితే వాళ్ళ కంపెనీని కాపాడడానికే ఉంటారని చెప్పారు. సరే అని చెప్పేసి నేను చేయండి, ఇంక ఎలాగో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఈ ఫీవర్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, వాతావరణం చేంజ్ అయింది, నాకైతే కార్ ఇంపార్టెంట్ కదని చేయించాను. చేయిస్తే ఫైనల్గా అయితే మనకి 20 డేస్, ఇంత టైం తీసుకుంటారు నాకు తెలియదు, ఇన్సూరెన్స్ 20 డేస్ పట్టింది అనమాట. వాళ్ళేం రిపేర్ ఏమో 10 డేస్లో చేశారు, 10-12 డేస్లో. కానీ నా చేతికి రావడానికైతే లాస్ట్ మంత్ 19 ఇస్తే ఈ మంత్ 9th 10th కల్లా కార్ నా చేతికి అయితే వచ్చింది అనమాట. అది కూడా నేను ఒక 4 సార్లు తిరిగాను, వాళ్ళతో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడాను, ఈజీ అయితే కాదండి. సో ఈ విధంగా అయితే జరిగింది. ఈ విధంగా జరిగాక బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చింది. సో బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వస్తే బిల్లింగ్ షో గ్యారేజ్ వాళ్ళు ఏంటంటే, సో చెప్పారు కదా ఇన్సూరెన్స్ అతను వచ్చేసి చాలా చాలా కట్ ఆఫ్ పెట్టారండి. కట్ ఆఫ్ పెట్టాక గ్యారేజ్ వాళ్ళు వచ్చేసి నాకు ఇక్కడ దగ్గర 47,000 అయితే బిల్ అయితే వేశారనమాట. ఇది మనకి దీంట్లో ఒక డోర్ చేంజ్ చేశారు, మిర్రర్ చేంజ్ చేశారు, వీల్ క్యాప్ చేంజ్ చేశారు, ఫెండర్ చేంజ్ చేశారు, రబ్బర్ రైల్ సెట్ చేంజ్ చేశారు, ఇవన్నీ చేంజెస్ చేసి టింకరింగ్ పెయింటింగ్ అన్నీ కలిపేసి నాకు 48,644 రూపాయలు అయితే అయింది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది లేదు, కనిపించకుంటే నేను ఫోటో అయితే పెడతాను. సో అంత అయితే అయింది.
సో వాళ్ళు ఏదో సమ్ డిస్కౌంట్ ఇచ్చారు, నేను మొత్తం 47,000 వరకు అయితే వాళ్ళకైతే పే చేశాను అన్నమాట. ఇది ఏది, ఇది వాళ్ళ నేను గ్యారేజీకి పే చేసిన బిల్లు. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంది, అది కూడా చెప్తాను. సో ఇది ఇన్సూరెన్స్ కంపెనీ అతను వేయించిన బిల్ అన్నమాట. అంటే ఈ 47,000 అతను ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేయలేదన్నమాట. ఏంటంటే మీరు వేసిన కాస్ట్ అయితే మేము ఒప్పుకోము, మాకు నచ్చినట్టే కాస్ట్ వేయాలని చెప్పేసి ఈయన ఇచ్చిన కాస్ట్ ప్రకారం అయితే అది కూడా ఆ గ్యారేజ్ ఓనరు ఇన్సూరెన్స్ అతనికి బాగా క్లోజ్ అయ్యి తెలిసినయండి మనకు కావాల్సిన కస్టమర్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో వీళ్ళు 40,589 రూపాయలకి అయితే వీళ్ళు బిల్లు ఆ ఫైనల్ ఎక్కడ చేశారు. ఇది ఇది ఫుల్ రాదండి, ఇది ఫుల్ రాదు, 48,500 ఎక్కడ 40,000 ఎక్కడ, దగ్గర దగ్గర 8,000 ఇక్కడ షార్టేజ్ వచ్చింది. సరే, పెట్టిందే తక్కువ బిల్లు కదా, దాన్ని కూడా క్లెయిమ్ చేయలేదు. ఇప్పుడు ఈ బిల్లులో ట్విస్ట్ ఏంటంటే నాది 5th ఇయర్ అనమాట కారు, 5th ఇయర్ రన్ అవుతుంది. సో ఇన్సూరెన్స్ అనేది డిప్రిషియేషన్ అయితే ఉంటుంది, 50% డిప్రిషియేషన్. సో చూడండి ఇక్కడ 50% డిప్రిషియేషన్, డోర్కి నాకు 50% వస్తుంది, మిర్రర్కి ఏమో 40-60% వస్తుంది, ఇట్లా లేబర్కి కూడా పెద్దగా రావాలి. మొత్తం కలిపి వీళ్ళు నాకు ఈ ఎక్స్వైజెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ నాకు యాప్లో నాకు ఇదిగో ఇంత అమౌంట్ వస్తుందని పంపించారు. అమౌంట్ చెప్తే షాక్ అవుతారు, 10,500 మీకు వస్తుందండి రిపేర్ కాస్ట్ అంటారు. అందులో 1,000 రూపీస్ ఏదో ఛార్జెస్ తీసుకుంటారంట, ఇంకా 1,100 జిఎస్టీ కట్ చేస్తున్నట్టు 8,000 చిల్లర నాకు చేతికి వస్తుందని చెప్పి, ఇది ఈ 40,000 చిల్లర బిల్లుకి 8,000 చిల్లర వస్తుందని చెప్పారు. సో అసలు ఎక్కడ 50,000 ఎక్కడ 10,000 చెప్పండి, దాంట్లో 8,000 చిల్లర వస్తుందని చెప్పగానే నాకు బాగా ఇక ఎట్లా వచ్చిందంటే కోపం మామూలుగా రాలేదు. సో ఎందుకంటే ఆ గ్యారేజ్ అతను కావచ్చు, ఈ సర్వేయర్ కావచ్చు, లేదండి మీకు జరిగింది డ్యామేజ్ బాగానే జరుగుతుంది, మీకు మినిమం దాంట్లో ఒక 50-60% క్లెయిమ్ అయ్యేలా చూస్తాం, మీ సైడ్ నుంచి కూడా మేము ఆలోచిస్తాం. ఇక్కడ సర్వేయర్ తప్పకూడదు, సర్వేయర్ కూడా ఏంటంటే ఫస్ట్లో కొంచెం గట్టుకున్నప్పటికి కూడా తర్వాత అతను సో జరిగిన డ్యామేజ్కి మినిమం ఒక 60% అని క్లెయిమ్ అవ్వాలి అతను కూడా ట్రై చేశాడు. సో ఈ కంపెనీ ఏం చేసింది, సర్వేర్ ఇచ్చిన రిపోర్ట్ని పక్కన పెట్టి వాళ్ళు ఒక ఎస్టిమేషన్ బిల్ పంపించి నాకు అది యాప్లో డిస్ప్లే చేశారు. చేస్తే 8,500 మీకు ఫైనల్గా చేతికి వస్తుంది అంటున్నారు. సో ఇక నేను కట్టింది ఎంత తెలుసు, ఇన్సూరెన్స్ 9,600 రూపాయలు నేను కట్టాను. ఇది ఆ దాంట్లో 9,600 రూపాయలు కట్టాను. 95% మీకు కాంప్రహెన్స్ ఇన్సూరెన్స్, ఇది ఇది ఫుల్ కట్టినా కాంప్రహెన్సివ్ కట్టినా సరే మీకు వచ్చేది అలా 50% డిప్రిషియేషను, కానీ 95% క్లెయిమ్ అవుతుందని చెప్తున్నారు, అది పెద్ద ఫ్రాడ్ అనమాట. సో ఇది ఇదే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన ప్రాబ్లమ్ ఇదే. సరే అని చెప్పేసి ఇక నేను ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంక ఇక సరే ఇక ఈ గ్యారేజ్ ఓనర్ వీళ్ళందరూ కూడా ఇక వాళ్ళు కూడా ఏం చెప్పాలో అర్థం కాదు, నేను ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం మొదలెట్టాను. ఇక వాళ్ళకి కన్జ్యూమర్ కోర్టులో కేసు పడుతుంది, ఇది ఇక ఫైనల్, కన్జ్యూమర్ కోర్టులో కేసెస్ రోడ్డు మీదకి లాగతానని చెప్పాను. సో నేను ఎవరో తెలుసుకొని అతను పలాని ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుసుకొని తర్వాత వాళ్ళు కింద మీద పడి ఆ 40,000 ఏదైతే ఈ 40,000 బిల్లు పెట్టారో ఈ 40,000 బిల్లులో నాకు ఒక 25,000 క్లెయిమ్ చేశారు. అంటే వాళ్ళు చెప్పినట్టు 55% క్లెయిమ్ చేశారు, 55-60% క్లెయిమ్ చేశారు. సో ఇది నేను ఆ రేంజ్లో పోరాడితేనే నాకు ఇది వచ్చింది. అసలు ఏమీ పోరాడుకుంటే ఏది పరిస్థితి, అసలు మనం ఎందుకు పోరాడాలండి, ఆల్రెడీ మనం చెప్పింది వాళ్ళు చేయట్లేదు, ప్లస్ వాళ్ళకి నచ్చినట్టు బిల్ వేసుకుంటున్నారు. ఇదంతా జరిగినాక కూడా మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇచ్చిన అమౌంట్ ఇది. ఇది నేను ఒక లోకల్ గ్యారేజ్ పెడితే, లోకల్ గ్యారేజ్లో పెట్టి చేస్తే నాకు ఆల్మోస్ట్ అలా ఒక పర్లేదు ఒక ఇప్పుడు 26 అలా వచ్చింది నాకు ఒక 20 వరకు చేతి పడింది. సో ఓకే పర్వాలేదు, ఇది పక్కన పెట్టద్దు సినారియో, ఐఎమ్ ఓకే, మనకు ఒక 55-60% క్లెయిమ్ అయింది. కానీ ఇదే వెహికల్ని షోరూమ్లో పెడితే ఇచ్చిన ఎస్టిమేషన్ ఎంత తెలుసా, ఆ రోజు వాళ్ళు చెప్పింది 125,000 ఎస్టిమేషన్ ఇస్తారు షోరూమ్లో పెడితే. ఇదే వెహికల్ని నేను షోరూమ్లో చేయించుంటే 1 రూపాయి కూడా తగ్గరాలి షోరూమ్లో, ఏదైతే టాటా షోరూమ్లో పెడితే, షోరూమ్లో పెడితే 120,000కి 125,000 అవుతుంది. 125,000 వీళ్ళు ఎంత ఇస్తారు, మహా అంటే 50-45 వేసారు, అది గట్టిగా పోరాడితే అది కూడా వాళ్ళు షోరూమ్ వేసిన బిల్లు వీళ్ళు యాక్సెప్ట్ చేయరంట. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు నిల్డిప్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే షోరూమ్కి వెళ్ళారు, నిల్డిప్ ఇన్సూరెన్స్ లేకుండా షోరూమ్కి వెళ్తే మాత్రం అసలు దిమ్మ తిరిగిపోద్ది మీకు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 30-35 క్లెయిమ్ అవుతుంది, మిగతా అది మిచ్చేది పెట్టుకోండి. నేను అదే ఈ కార్ని వెళ్ళి టాటా షోరూమ్లో పెట్టింటే ముందరే టాటా షోరూమ్లో సర్వీస్ బొక్క, స్పేర్స్ బొక్క, ఇక వాళ్ళు ఎవరినీ తెచ్చి నాకు వేసి ఇచ్చే టైంకి 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి, అది కాక 120,000 అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు, కానీ తక్కువ జరుగు. ఒక పెయింటింగ్ కాస్టే నాకు 35,000 వేశారనమాట ఒక సైడ్ పెయింట్ చేయాలని. సో ఇదంతా చూస్తే షోరూమ్లో పెట్టుంటే నేను ఈరోజు అక్షరాల 70,000 నా చేతి కట్టుకోవాలి, 70,000 రూపాయలు నా చేతి నేను కట్టుకోవాలి. సో ఇది లోకల్ గ్యారేజ్లో మనకు, ఇది కూడా టాటా ఆథరైజ్ గ్యారేజే, అక్కడ పెట్టడం వల్ల నాకు సేవ్ అయ్యానమాట. మీరు గుర్తుపెట్టుకోండి, కొత్త కారు నిల్డిప్ ఉంటేనే షోరూమ్కి తీసుకెళ్ళాను, అదర్వైజ్ మీరు కానీ డిప్రిషియేషన్ ఉన్నప్పుడు షోరూమ్కి తీసుకెళ్తే షోరూమ్ రేట్స్ వేరు, వాళ్ళ లేబర్ వేరు, ఇక్కడ లోకల్లో లేబర్ వేరు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం వాళ్ళు ఒకటే లేబర్ ఫిక్స్ అంటారు, ఆ లేబర్ మాత్రమే మీకు పే చేస్తారు, ఒకటే డిప్రిషియేషన్ ఫిక్స్ అంటే ఆ డిప్రిషియేషన్ మాత్రం మీరు 100,000 రూపాయలు వస్తువైనా సరే వాళ్ళు దాంట్లో 40%, 35%, 50% మాత్రమే ఇస్తారు, మిగతాది మీ చేతితో పెట్టుకోవాలి. సో ప్రజెంట్ ఇది ఇన్సూరెన్స్ కంపెనీ సిచ్యువేషను, కొంచెం హుషారుగా ఉండండి. సో మీరు ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఫిక్స్ అవ్వద్దు, వెళ్ళి మీరు ఫైట్ చేయొచ్చు,
అలాగే ఖచ్చితంగా మీరు డ్యామేజ్ అయిన ప్రతి పార్ట్ని మార్చుకోవడానికి మీకు కూడా హక్కు అయితే ఉంది. కాంప్రమైజ్ అయితే చేస్తారు తప్పదు, ఎందుకంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇది హీరు కంపెనీ. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. కాబట్టి ఇన్సూరెన్స్ చేసే ముందు ఒకటి రెండు సార్లు కనుక్కోండి, ఖచ్చితంగా ఎంతో కొంత మంది చేతి అయితే పెట్టాలన్నమాట. సో ఈ విధంగా నాకు జరిగిన నా లైఫ్ టైంలో జరిగిన సినారీ ఇది, కొంచెం హుషారుగా ఉండాలి లేకుంటే మాత్రం దెబ్బ అయిపోతారు అన్నమాట. సో ఇది కొంచెం అవేర్నెస్ వీడియో మాత్రమే. ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.